తొమ్మిదవ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేను సువార్తను ప్రకటించని ఎడల కొరింథీయులకు రాసినటువంటి 9వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ రాత్రికాల సమయం అందు తండ్రి, మీ సన్నిధిలో కూడి కొద్ది మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీరు మాత్రమే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడతారని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ ప్రేరణ మీ ఆత్మతోడ్పాటు మాకు అనుగ్రహించమని, మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేసి తండ్రి మా హృదయాలను తాకమని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతనామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఇక్కడ ఇప్పటి వరకు ఒకరే చెప్పేవారు, ఇప్పుడు ఎందుకు ఇద్దరు చెప్తున్నారు అన్నటువంటి సందేహం కొంతమందికి రావచ్చు. ఇక్కడ ఉన్నవారికే కాదు, బయట ఉన్నవారు కూడా. ఎందుకంటే మనం ఇక్కడ వింటున్న వారం కొద్దిమందిమే కావచ్చు, కానీ ఇదే మాటలు బయట నుంచి చాలామంది వింటూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, రావడానికి వీలు కుదరనటువంటి పరిస్థితుల్లో వింటూ ఉన్నారు. మరి ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారంటే, మేము మాత్రమే కాదండి, చిన్నపిల్లలు మొదలు ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నారు ఇక్కడ అవకాశం ఇవ్వాలి. కానీ ఎందుకు అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, ఏమని చెప్తున్నారంటే పౌలు గారు, సువార్త నేను ప్రకటించకపోతే నాకేంటి శ్రమ. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటే, సువార్త ప్రకటించడం మన జన్మ హక్కు. ఏమండి ఈ యొక్క భారతదేశంలో అండి, ఇది నా హక్కుండి, ఓటు హక్కుండి, నాకు ఆధార్ హక్కు ఉందండి, ఇలాంటివి మనకు తెలిసిన హక్కులు. కానీ సువార్త ప్రకటించడం కూడా మన యొక్క జన్మ హక్కు. ఎప్పటి నుంచి అంటే బాప్తిసం పొందినప్పటి నుంచి కూడా సువార్తను మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇదొక బాధ్యత ప్రియమైన దేవుని వారలారా. ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి నెల కూడా సంస్కారం తీసుకుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ వాక్య భాగాన్ని చదువుకుంటూ ఉంటాం కదండి, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి 28 చదువుకుంటాం కదా. సంస్కారం తీసుకుంటున్నటువంటి వారు లేకపోతే ప్రభు యొక్క శరీరక్తాలు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రకటించవలసినటువంటి బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. అయితే పౌలు గారు చెప్తున్నారు, దేవుడిచ్చినటువంటి ఏ తలాంత్ అయినప్పటికీ కూడా మరి సువార్త పనిలో మనం ఎలా ఉండాలంటే అండి, వాడబడేవారుగా ఉండాలంట. ఒకరికి ఒక్కొక్క తలాంతుని దేవుడు ఇస్తూ ఉంటాడు, ఆ తలాంతుల్లో మనం వాడబడుతూ ఉండాలి. ఇంతకీ సువార్త ప్రకటించాలని చెప్పుకుంటున్నాం కదా, అసలు సువార్త అంటే ఏంటో తెలిస్తేనే కదా దాన్ని ప్రకటించడానికి వీలుంటుంది. అంతే కదండి, ఒక గ్రామానికి వెళ్ళాలంటే మనకు మార్గం తెలిస్తేనే కదా ప్రయాణం చేయగలుగుతాం. మరి సువార్త అంటే ఏంటి? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి మాటలే అండి, మరలా గుర్తు చేసుకుంటున్నాం. అంతే కొరింథీయులకు రాసినటువంటి 15వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, 3వ వచనాన్ని, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ చూస్తున్నటువంటి మాట మనకి బాగా గుర్తు రావాలి. ఏంటంటే సువార్త అంటే ఏంటి అంటే, రాయబడిన మాట లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తమంట సిలువ మీద మృతి పొందాడంట, లేఖనముల ప్రకారముగా సమాధి చేయబడ్డాడంట, లేఖనముల ప్రకారముగా ఆయన 3వ దినమందు లేపబడ్డాడంట. ప్రియమైన దేవుని వారలారా,
ఇక్కడ సువార్త అంటే ఒక మూడు ముక్కల్లో పౌలు గారు చెప్తూ ఉన్నారు. సువార్త అంటే ఏంటో కాదు, లేఖనము ప్రకారంగా ప్రభు సిలువకెక్కడం, మరణించడం, లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడడం, లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేవడం అని చెప్తున్నారు. అయితే ఈ సువార్తకి ఒక పద్ధతి ఉంది. అదేంటి అంటే అదే 15వ అధ్యాయము మొదటి 2 వచనాలను మీరు చూడగలిగితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దానియందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న యెడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఇక్కడ పౌలు గారి మాటల్లో మనం చూడగలిగితే ఆయన ఏమని చెప్తున్నారు అంటే, ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితును. పౌలు గారు ఎలా ప్రకటించారంటండి? ఉపదేశ రూపముగా ప్రకటించారంట. ఉపదేశ రూపముగా మీకు అర్థం కావాలండి మాట. అంటే సువార్తను ప్రకటించేవారు వివిధ రకాలుగా ప్రకటిస్తూ ఉంటారు. పౌలు గారంట ఉపదేశ రూపంగా ప్రకటించారంట. యేసుక్రీస్తు వారు ఉపమానం రీతిగా ప్రకటించారు. యేసుక్రీస్తు వారు ఉపమానం లేకుండా ఏది చెప్పలేదు. ఉపమానాల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలిసింది. ఉపమానం ద్వారా చెప్తే బాగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఉపమాన ద్వారాగా చెప్తే సువార్తని పౌలు గారేమో ఉపదేశము ద్వారా చెప్పారంట. ఉపదేశము ద్వారా చెప్పారంట అంటే కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు మనం చూస్తూ ఉంటామంట. అంటే వింటున్న వారు నిద్రపోతున్నారేమో అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే ప్రశ్నోత్తరాల్లో వాక్యం అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే వారికి అది అలవాటు. కానీ పౌలు గారి యొక్క అలవాటు ఏంటి అంటే, ఎదుటున్న వారి చేత మరలా మాట్లాడించడం అనేది ఉండదు, కానీ ఆయనే ఉపదేశం చెప్పుకుని వెళ్తారనమాట. అంటే ఎదుటున్న వారికి అవకాశం ఇవ్వకుండా ఆయన మాత్రమే చెప్పుకుని వెళ్తారు. అంటే సువార్తలో ఇలాంటి రకాలు కలిగి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఏదైనప్పటికీ సువార్తను ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి సువార్తను మేము ప్రకటించకపోతే మాకు శ్రమ అంటే ఒక బాధ్యతగా తీసుకుంటున్నారు పౌలు గారు. ఈరోజు మనం బాధ్యతగా సువార్తను తీసుకోవట్లేదండి. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్తాం, అంతే కదండి. మనకి వీలుంటే వెళ్తాం, మనకు వీలు లేకపోతే మనం వెళ్ళం. దేవుడు ఏమన్నా ప్రత్యక్షమై ఈ రోజు నువ్వు ఎందుకెళ్ళలేదమ్మా సువార్తగాని అడుగుతాడా? అడగడ గనకే మనకు భయం లేదు. కానీ ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎప్పుడు మన మీద ఈ బాధ్యత మోపుకున్నామంటే బాప్తిసం ద్వారా మనము అయ్యో లేదండి ఈ సువార్త ప్రకటించాలంటే నాకు ఒక పిలుపు కావాలండి అంటే ఎఫెసీ పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 4:6 కలుపున్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల కిందట రాయబడిందంటే సుమారు 2000 సంవత్సరాల కిందట రాయబడింది. ఏమని రాయబడిందండి? ఎట్లనగా, తన ప్రియునియందు ఉచితముగా మనకు తాను మనకు అనుగ్రహించిన ఈ కృపామహిమకు కీర్తి కలిగినట్లు మనమందరము కూడా ఎప్పుడంటండి, జగత్తు పునాది వేయబడక మునిపే మనము యేసు క్రీస్తు వారిలో మనము సృష్టింపబడ్డం. అంటే సువార్త కొరకు మనం సృష్టింపబడిన వారం. మనం పనిచేయడానికి, మనం సువార్త పనిచేయడానికి సృష్టింపబడినటువంటి వారం. కానీ ఈరోజు ఈ వాస్తవాన్ని తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే, లేదండి మేము వినడం వరకునే మా వంతు అంతే అని విన్న వాక్యం అంతా తమ హృదయాల్లోనే దాచుకుంటున్నారు. కానీ విన్న వాక్యం అంతా సమాధి చేస్తున్నారు. కానీ విన్న వాక్యాన్ని ప్రకటించడం లేదు. క్రీస్తు సమాధిలో నుండి లేచాడంటే ఆనందం కలుగుతుంది. కానీ అదే సమాధిలోంచి మరొక మనిషి లేవాలి అంటే దానికి కారణము నేను, అతనికి చేయుత ఇవ్వవలసింది నేను అన్న విషయాన్ని మాత్రం మనము మర్చిపోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారు చెప్తున్నటువంటి మాటని మీరు చూడగలిగితే ఆయనంట ఉపదేశ రూపముగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారంట. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మరి పేతురు గారు కూడా ఎట్టి రీతిగా మరి ఆ సువార్తను ప్రకటిస్తున్నారు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం అండి. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి
వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఈ యొక్క అపోస్తుల కార్యములో మనం చూడగలిగితే అపోస్తులు చేసినటువంటి కార్యాలు అవన్నీ కూడా ఈ యొక్క పుస్తకంలో రాయబడ్డాయి. పేతురు యాహోన్ల యొక్క ధైర్యము చూచినప్పుడంట అందరూ జనమందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఆశ్చర్యపడి, ఏంటి వీరేంటి విద్య లేని పామర్లు కదా, వీళ్ళకి విద్య లేదు కదా, కానీ ఎలా వీళ్ళు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు, ఇంత గొప్పగా ఎలా చెప్పగలుగుతున్నారు అసలు అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారంట. చూడండి 19వ వచనం 20వ వచనం కూడా మీరు చూడగలిగితే, అందుకు పేతురు యాహోను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. ఏమంటున్నారండి, చాలామంది వ్యతిరేకవాదులు వితంతవాదులు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటారు కదా, మనకు ఎదురు పడుతూ ఉంటారు కదా, చెబుతున్నటువంటి వాస్తవానికి తమ హృదయాలు తెరవబడకుండగా ముసుగు వేసుకుని ఇది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం కాదనేవారు ఉంటారు కదా, ఆ కాలంలో కూడా ఉన్నారంట. వాళ్ళు అంటున్నారంట, మీరు బోధించకూడదు, మీరు సువార్త ప్రకటించకూడదు అని చెబుతున్నప్పుడంట పేతురు యోహన్లు ఏమంటున్నారు అంటే, ఇదిగో మేము దేవుని మాట వినడం న్యాయమా, మనుషుల మాట మీ మాట వినడం న్యాయమా అని అడుగుతున్నారు. అలా అడిగి కింద 20వ వచనంలో ఏమంటున్నారు అంటే, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి, ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. ఏంటండి ఇక్కడ ఒక సువార్త సభ జరుగుతుంది, అక్కడ కింద రాయబడింది సభవారందరూ అని రాయబడింది. అంటే అక్కడ ఒక సువార్త సభ జరుగుతున్నప్పుడంట పేతురు యోహాన్ల యొక్క ధైర్యాన్ని మనం చూడగలిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము విన్న వాటిని మేము చూచిన వాటిని చెప్పకుండా మేము ఉండలేము అంటున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు సమాజంలో ఏమిటి, చూచిన దానిని కూడా చెప్పడానికి ముందుకు రారండి. కళ్ళ ముందు ఏదో సందర్భం జరిగిందండి, ఎవరో వచ్చి అడిగారు, అమ్మ మీరు ఉన్నారు ఇక్కడ, ఇది చూసారా, అసలు ఏం జరిగిందని అడిగారనుకోండి, మనకి ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ మరి ఈ యొక్క పేతురు గారిని యోహాన్ గారిని మనం చూడగలిగితే వీళ్ళ యొక్క ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇదిగో క్రీస్తు అనే పేరుతో మీరు ఇక్కడ సువార్త ప్రకటిస్తే మీరు మిమ్మల్ని ఏం చేస్తామంటే మిమ్మల్ని బంధిస్తాము మిమ్మల్ని బాధిస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళిద్దరూ ఇదిగో మేము కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పక ఉండలేము అని చెప్పినప్పుడంట ఈ మాటలంట సభలో ఉన్న వారికి అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చాయండి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు ఎలాంటి వారో రుచి చూచి తెలుసుకున్నాము కాబట్టి మనం ఏ విషయంలో అయితే రుచి చూచి తెలుసుకున్నామో ఆ సందర్భాలను గురించి మరొకరికి మనం పంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు మరణించారు అంటే, యేసుక్రీస్తు వారు సిలువు మీద బాధింపబడ్డారు అంటే ఎవరి కోసం అంటే మనందరికీ తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని చెప్పడమే పౌలు గారు చెప్తున్నారు సువార్త అని చెప్తున్నారు. ఆయన మన కోసం మరణించాడు, మన శ్రమలు మన యొక్క పాపముల కోసం శ్రమనొందాడు, ఆయన మన నిమిత్తము ఆయన మరణించాడు, సమాధిలో 3 దినాలు ఉంచబడ్డాడు. ప్రిమిన దేవుని వారలారా, కనుక ఇక్కడ మరి ఈ యొక్క పేతురు గారు యోహాన్లు గారి యొక్క ధైర్యాన్ని చూసినప్పుడంట సభలో ఉన్నటువంటి అనేక మంది అంట దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూడగలిగితే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేమే సాక్షులము. ఏమని చెప్తున్నారండి ఇక్కడ, మీరు ఎవరిని చంపారు, జీవాధిపతిని, జీవానికే అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీరు చంపారు, మీరు చంపారు. దానికి సాక్షులు ఎవరో తెలుసండి, మేమే. ఎదురు వెళుతున్నారండి, చావుకు ఎదురు వెళుతున్నారు ప్రియమైన దేవుని వారలారా శిష్యులు. మొట్టమొదట్లో ఆయన ఆ గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు అందరూ చెల్లా చెదురు అయిపోయినప్పటికీ కూడా మరలా నిలదొక్కున్నారండి, మరలా వారి విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, స్థిరపరుచుకున్నారు కాబట్టే ఈరోజు చావుకు ఎదురు వెళుతున్నారండి. ఒకనాడు యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళారు, మీరు వెతుకుచున్నవాడు నేనే అని ఆయన ఎలా అయితే ఎదురుగా వెళ్ళాడో వీళ్ళు కూడా ఎదురు వెళ్ళి, మీరు జీవాధిపతిని చంపితరి, మీరు చంపితరి, ఆయన చంపారు అనడానికి, ఆయన మృతుల్లో నుండి లేచారు అనడానికి సాక్షి ఎవరో తెలుసా, మేమే సాక్షులము. ఈరోజు అలాంటి సాక్షి మనం చెప్పగలుగుతున్నామండి, మన సాక్ష్యాలు మనం చెప్తామండి. ఇదిగోండి ఫలానా ఊరు వెళ్ళానండి,
ఇదిగోండి రోడ్డు దాటవలసి వచ్చిందండి, అలాంటి పరిస్థితిలో పెద్ద లారీ వస్తుంది, ఇలాంటివి ఎన్నో చెబుతాం. కానండి అసలు సాక్ష్యం అంటే ఏంటో కూడా పేతురు గారు చెప్తున్నారు. ఏంటండి సాక్ష్యం అంటే? ఇదిగో ఒక ఆయన వచ్చాడు, ఆయనే ఎవరంటే ముత్యంజయుడు. ఆయన వచ్చాడు, ఇదిగో మా అందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మీరు చంపారు, ఆయన్ని ప్రాణం పెట్టాడు. ఆయన తనకు తానే అప్పగింపబడ్డాడు. ఇదిగో సమాధిలో ఉన్నాడు, మరలా తిరిగి లేచాడు. అందుకు మేమే సాక్ష్యం. ఇంత గొప్ప సాక్ష్యాన్ని వారు చెప్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారు, ఇంత చక్కటి సాక్ష్యాన్ని వారు చెప్తున్నారు. ఇలాంటి సాక్ష్యాన్ని మనం పంచుకోవడానికి మనం అసలు ఎవరితోనో పంచుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? సువార్తకు వెళ్ళాలంటేనే చాలామందికి సిగ్గండి, చాలామందికి సిగ్గు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళాలంటేనే చాలామందికి మొహమాటమండి, అయ్యో గ్రంథం పట్టుకుని వెళ్ళాలా అనుకుంటారు. యేసుక్రీస్తుని తెలుసుకున్నారంటే తెలుసుకున్నామని చెప్పడానికి మరి ఈ తలకాయ 4 సార్లు అటు ఇటు తిప్పుతూ ఉంటారు, అంటే అంగీకరించడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం వీళ్ళిద్దరినీ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారులారా, చావుకు ఎదురు వెళ్తున్నారు. ఇదిగో మీరు ఎలాంటి వ్యక్తిని చంపారో తెలుసా? జీవాధిపతిని చంపారు. మీరు చేసింది చాలా తప్పు అని వాళ్ళని నిందిస్తున్నట్లుగా ఉంది ఒక పక్క, వాళ్ళ యేసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం చెప్తున్నట్లుగా అక్కడ మనకే కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా. మరి యేసుక్రీస్తు వారేమో మనకి ఒక చక్కటి మొండిగా చెప్పినప్పటికీ కూడా ఒక బండ గుర్తులా గుర్తుండిపోయే విషయాన్ని మనకు చెప్పారు. ఏమని చెప్పారు అంటే లేఖనముల ద్వారా, లేఖనముల ప్రకారముగా ఆయన ఏమయ్యాడంటండి? మరణమయ్యాడంట. లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడ్డాడంట. లేఖనముల ప్రకారముగా తిరిగి ఆయన లేచాడంట. ఇంతకీ లేఖనాలలో ఉందా ఆయన మరణం, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క మరి తిరిగి లేచుట, ఇవి అసలు లేఖనాల్లో ఉన్నాయా? పౌలు గారిని చూస్తేనేమో చాలా మొండిగా గట్టిగా చెప్తున్నారు, ఒక బండ గుర్తుగా చెప్తున్నారన్నమాట. లేఖనముల ప్రకారంగా క్రీస్తు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారంగా లేచాడని ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా. ఆయన ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే అసలు లేఖనముల ప్రకారముగా అన్నాడు కాబట్టి లేఖనాల్లో ఉన్నదా అంటే పాత నిబంధనలో ఉందా దీనికోసం? ఇది మనకు తెలియాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక పాత నిబంధన కాలంలోనికి మనం వెళ్ళి చూడగలిగితే అసలు యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ కనిపిస్తుందో తెలుసా అండి? మొట్టమొదటి అధ్యాయాల్లోనే, ఆది కాండంలోనే మనకు కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి మనం చూడగలిగితే, మన అందరికీ తెలిసింది యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి మనం చూడగలిగితే అది కూడా మనకి ఎక్కడ కనిపిస్తుందండి? మనకి మీకా గ్రంథంలో కనిపిస్తుంది, ఇంకా ఏషియా గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, ఏషియా గ్రంథంలో కనిపిస్తుంది. అలాగే మీకా గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది, యూదా బెత్లెహేమా నువ్వు ఎంత మాత్రము స్వల్పమైన దానివి కాదు, ఇదిగో ఏలబోవు రాజు నీలో నుండే వచ్చును. అంటే ఏషియా గ్రంథంలోని వ్రాయబడింది, మీకా గ్రంథంలోని వ్రాయబడింది. ఎవరిని గురించి? యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి రాయబడింది. ఎందుకు చూపించట్లేదంటే మన అందరికీ తెలిసిన వచనాలు కాబట్టి. బాగా యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి రాయబడింది ఎక్కడంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా మీరు చదవగలిగితే అందులో యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించే వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి వ్రాయబడింది లేఖనాల్లో, యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి కూడా వ్రాయబడింది. మరి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి వ్రాయబడిందా? వ్రాయబడిందండి పునరుత్థానం గురించి. అదే మనకి కావాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఈరోజు కేవలం నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటను పట్టుకుని మీరు చెప్తున్నారు, కానీ పౌలు గారు లేఖనముల ద్వారా అని చెప్పాడు కాబట్టి పాత నిబంధనలు ఈ మాట లేదు కాబట్టి పాత నిబంధన కొత్త నిబంధనకి పొత్తు లేదని ఈరోజు ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి ఎవరైనా మాట్లాడారా అన్న దాన్ని కొన్ని వచనాలు మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏం రాయబడిందో చూడండి. అక్కడ 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక
ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు. ఇక్కడ అబ్రహాము గారి కంట దేవుడు వాగ్దానం చేశాడంట. ఏమనంటే, ఇందాక మాటల్లో కూడా మనం విన్నాం కదండి, అబ్రహాం గారికి నీ సంతానానికి ఇది ఇచ్చేదను, నీ సంతానం ఎలా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం అంట ఎక్కువ మందికి చేసినట్లుగా కాక ఒక్కడికే చేసినట్లుగా అక్కడ మాట్లాడాడంట. ఆ ఒక్కడు ఎవరంటే యేసు క్రీస్తు వారని అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి, ఆ ఒక్కడు ఎవరు అంటే, ఇదిగో దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి ఆ సంతానము అంటే ఎవరు అంటే క్రీస్తు. అంటే ఇస్సాకు ఎలా కనిపిస్తున్నాడంటే మనం చూడగలిగితే, ప్రత్యక్షంగానేమో ఇస్సాకు కనిపిస్తున్నాడు, పరోక్షంగా ఇస్సాకు వెనక ఎవరు కనిపిస్తున్నారు మనకి, యేసు క్రీస్తు వారు కనిపిస్తున్నారు. పోనీ ఇలా దేవుడు చెప్పాడు కాబట్టి, ఒకవేళ మనకి దేవుడైతే చెప్పాడు, దేవుడైతే రాయించాడు, దేవుడైతే అబ్రహాముతో చెప్పాడు, కానీ అబ్రహాం గారికి అర్థమైందా లేదా అది కూడా మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నేను చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగారిపించెను, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పును. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. అర్థమైందండి, ఫస్ట్ మాటలో మనం చూడగలిగితే గలతీ పత్రికలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చెప్పింది ఇస్సాకు వలనైనటువంటి సంతానం కాదు, ఇదిగో ఇస్సాకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు కోసమని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ అది అర్థమైందో లేదో అని మనం అనుకుంటాం కనుక, అబ్రహాం గారికి అర్థమైందని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అబ్రహాం గారికి అంట అర్థమైందంట. అబ్రహాం గారు అంటే తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకునంట బలిగా అర్పించాడంట. అయితే అలా అర్పించిన తర్వాత అంట, ఇగో అబ్రహాము మృత్యుల సైతము దేవుడు లేపగలిగినటువంటి శక్తిమంతుడని ఎంచిన వాడై అంట తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందుకుంది. అబ్రహాము తన ఏకైక కుమారుని ఎలా అయితే అర్పించి మరలా పొందుకున్నాడో అలాగే తండ్రి కూడా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అర్పించి మరలా పొందుకున్నాడంటే మృతుల పునరుత్థానం ఉందని ఎవరికి తెలిసింది? అబ్రహాము గారికి తెలుసు. అబ్రహాము గారు చెప్తే మేమెందుకు వినాలంటే, అబ్రహాము గారు విశ్వాసులందరికీ తండ్రి కనుక, అంతే కదండి. ఒక క్యారెక్టర్ లేనివాడు చెప్తున్నాడు అనుకోండి, ఏదైనా మనం వింటామండి, మనం వినం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము గారండి. ఆయన ఎవరంటే విశ్వాసులందరికీ, విశ్వాసులు అని చెప్పుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఆయన తండ్రి. అంటే ఆయనకు కూడా తెలుసు అంటే మృతుల పునరుత్థానం ఉందని తెలుసు. తన ఏకైక కుమారుని విషయంలోనే అతడు చాలా చక్కని మాటలు చెప్తూ ఉంటాడు ప్రియమైన దేవుని వారలారా. అయితే విశ్వాసులకు తండ్రికి కూడా తెలిసింది పునరుత్థానం ఉందని. మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, తాము విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చెయ్యువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ
తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఎలా మనకు తండ్రి అయి ఉన్నాడు అంటే అబ్రహాము గారు ఇదిగో ఆయన ఇక్కడ చెప్తున్నటువంటి ఆయన గురించి చెప్తున్నటువంటి మాటలు మీరు చూడగలిగితే, విశ్వసించిన దేవుడు ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుని ఎదుట. అంటే మృతులను ఏం చేయగలిగిన వాడంట? సజీవులుగా చేయగలిగిన వాడంట. అదే మృతుల మృతులను సజీవులుగా చేయగలిగిన వాడంట. సమాధిలోకి వెళ్ళినటువంటి ఆయన్ని మరలా ఆయన శరీరంతో లేవనెత్తాడు అంటే మృతుల పునరుత్థానం ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. ఒకనాడు అబ్రహాము గారు కూడా అట్టి రీతిగా తెలుసుకున్నారు. అందుకనే మనకందరికీ తండ్రి అయినటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం అంట. మరి ఎలా అయితే మృతుల పునరుత్థానం ఉందని గ్రహించాడో మనము కూడా అట్టి రీతిగా గ్రహించాలి. గ్రహించామండి, కానీ అదే మృతుల పునరుత్థానం మనకి ఉంటదా లేదా, మనం లేస్తామా లేదా అన్న దాని గురించి మాత్రం మనము ఆలోచించుకోం ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక వ్యక్తిని కూడా మనం చూడగలిగితే లూకాసు వార్త 20వ అధ్యాయము 37 38 వచనాలు మీరు చూడగలిగితే, పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడిననియు ఇస్సాకు దేవుడిననియు యాకోబు దేవుడిననియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఎక్కడంటే అండి ఇది, తర్వాత మాటల్లో కూడా చూడగలిగితే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరమిచ్చిన. ఇక్కడ మనం చూడగలిగితే ఎవరండి ఈయన? భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడైనటువంటి వాడు. అంటే ఈయన చెప్పినా కూడా మనము వినొచ్చు అన్నమాట. ఎవరండి ఈయన? మిక్కిలి సాత్వికుడంట, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి వాడంట. ఆయనే మోషే గారు ప్రియమైన దేవుని వల్లరా. మోషే గారికి మృతుల పునరుత్థానం ఉందని ఎక్కడ తెలిసిందంట? పొదలోనంట. అక్కడ చాలా క్లియర్గా రాయబడిందండి, పొదను గురించినటువంటి భాగము. ఆ భాగంలోనికి వెళ్ళగలిగితే మనము అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ తెలుసుకున్నాడంట మృతుల పునరుత్థానం ఉందని. అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేను ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేను. ఇంతకీ ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఆయన సజీవులకే దేవుడు అంట కానీ మృతులకు దేవుడు కాదంట. అక్కడ ఆ పొదలో మోషే గారు ఆ యొక్క స్వరాన్ని వింటున్న టైంలో మోషే గారి యొక్క స్థితి ఎలా ఉందంటే చచ్చిన స్థితిగా ఉంది. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి పారిపోయి వచ్చినటువంటి వాడు, ఐగుప్తు దేశంలో నుండి పారిపోయి వచ్చినటువంటి ఆ సమయంలో అతడు ఎలా ఉన్నాడంటే పిరికి వాడిగా ఉన్నాడు, చచ్చిన స్థితిలో అతడు ఉన్నాడు. మరి అలాంటి చచ్చిన స్థితిలో ఒకవేళ మనము కూడా పిరికితనము కలిగిన వారుగా, మనము కూడా ఇదిగో దేవుడి ఆజ్ఞలు, ఇందాకటి వరకు మనం విన్నాం కదండి, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుణ్ణి ఆనుకోకుండా ఒకవేళ మనము కూడా జీవిస్తే, మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం దేవుని దృష్టిలో ఎవరం అంటే చచ్చిన వారమే. మనం దేవుని దృష్టిలో ఎవరమండి? చచ్చిన వారమే. అందుకనే దేవుడు అలా జీవించిన వారి పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే తరాలు గడిచిపోయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎవరు వాళ్ళు ఉన్నారు అసలు అప్పటికీ? లేకపోయినా దేవుడు ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే ఇంకా దేవుడి దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే బ్రతికి ఉన్నవారే, బ్రతికి ఉన్నవారే. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో మనం తప్పిపోయామో అప్పుడు మన స్థితి ఎలాంటిది అంటే బ్రతికున్నప్పటికీ కూడా చచ్చిన స్థితి. సంఘాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలతో, సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అంటే, ఇదిగో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, నువ్వు సజీవంగా ఉన్నాననుకుంటున్నావు కానీ నువ్వు మృతుడవే, నువ్వు మృతుడవే. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఇక్కడ మోషే గారు కూడా మృతుల పునరుత్థానం ఉందని ఎప్పుడు గ్రహించాడు అంటే, ఇదిగో పొదలో ఉన్నటువంటి భాగంలో ఆ యొక్క సందర్భంలోనంట మృతుల పునరుత్థానం గురించి గ్రహించాడంట. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అంటున్నాడు. అంటే ఈరోజు మనము కూడా ఒకవేళ మృతమైన స్థితిలో ఒకవేళ ఉన్నామేమో ప్రియమైన దేవుని వారలారా, చచ్చిన స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో, అలాంటి చచ్చిన క్రైస్తవ్యాన్ని దేవుడు ఇష్టపడడు.
కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈవి, మనకిచ్చినటువంటి తలాంతు ఏదైతే ఉందో ఆ తలాంతులో మనం ప్రభువులో మనము వాడబడాలి. ప్రియమని దేవుని వారలారా, సమాధి దగ్గరికి స్త్రీలు వచ్చారంట. ఆ స్త్రీలు వచ్చి ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది స్త్రీలే. స్త్రీలే మొట్టమొదటిగా సువార్తను ప్రకటించినటువంటి ఆ స్త్రీలు ఇదిగో ఎంత పరుగు పరుగున వచ్చారు అంటే, ఇదిగో సమాధిలోకి పరుగు పరుగున వెళ్ళారండి. సమాధుల్లోనికి అంత పరుగు పరుగున వెళ్ళారు అంటే ఎంత ప్రభును ఆనుకున్నారో చూడండి వాళ్ళు. అందులో ఒక స్త్రీని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆమె గ్రహించలేదండి. తోటమాలు అనుకుని యేసుక్రీస్తు వారిని అంటుంది. ఏమంటుంది అంటే, అయ్యా నా ప్రభువుని గాని నువ్వు చూసావా? నా ప్రభు ఎక్కడున్నాడో ఒకవేళ నువ్వు చూస్తే చెప్పు, ఆయన నేను ఎత్తుకుని పోతానంట. నిజంగా ఎంతగా ప్రభుని ఆయన ఆయన్ని ఆరాధిస్తుందో చూడండి ప్రియమైన దేవుని వారలారా. కనుక ప్రభువుని మనం ఎప్పుడైతే మనం ఆనుకుని ఉంటామో, ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం గైకుంటామో, మనం చచ్చిన స్థితిలో ఉన్నవారమైతే కాదు కాదు, మనం సజీవులం ప్రియమైన దేవుని వారలారా. చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్ట నీయవు. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని చెప్తాడంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇంతగా ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు గారు రాశారు. కింద ఫుట్నోట్లో ఉన్నటువంటి మాటను చూడండి, ఒకటేసి మహిమ, రెండో మాటలో ఉన్నటువంటి భావాన్ని చూడండి ఏముందండి, గోతిని చూడనియ్యవు అని వ్రాసింది. ఇక్కడ నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు, జీవ మార్గమున నీవు నాకు తెలియజేస్తున్నావు అని చెప్తూ, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవని చెప్పి ఆ పై మాటల్లో, నా శరీరమును కూడా సురక్షితముగా నివసింపచున్నది అని చెప్పి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఎంతో చక్కటి మాటలు మనకు కనిపిస్తున్నాయి కదా. ఇంతకీ ఈ మాటలు ఎవరిని గురించి వ్రాయబడ్డాయి? ఎవరిని గురించి ఈ మాటలు రాయబడ్డాయని మనం ఆలోచిస్తే చాలామంది ఏం చెప్పారంటే, ఇదిగో దావీదు గారిని గురించివి రాయబడ్డాయి. దావీదు గారిని గురించి ఈ మాటలు రాయబడ్డాయి. దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన రాసినటువంటి కీర్తనలో ఆయన చెబుతూ ఉన్నారు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని దావీదు గారు రాస్తున్నారు. కాబట్టి ఇవి దావీదు గారు మాటలే అని చాలామంది భ్రమపడ్డారు. అపోస్తుల కార్యాలలోనికి వెళ్ళగలిగితే మనకి అసలు అవి ఎవరిని గురించి వ్రాయబడ్డాయో మనకు తెలుస్తుంది. దావీదు గారు ఏం చెప్తున్నారు అసలు మృతుల పునరుత్థానం గురించి మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఎవరంటండి? దావీదు ముందుగా తెలుసుకున్నాడట. ఎవరిని గురించి? తన శరీరం కుళ్ళు పట్టదని కాదండి, ఎవరి శరీరమైనా 3 రోజుల తర్వాత చూడగలిగితే కుళ్ళు పట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవరి శరీరమైనా గోతిలో పెట్టిన తర్వాత. అంటే దావీదు గారు చెప్పినటువంటి మాటలు ఆయన శరీరాన్ని గురించి కాదంట. అది ఎవరు చెప్తున్నారు అంటే మనకు అపోస్తుల కార్యాల్లో మనకి ఇక్కడ వ్రాయబడుతుంది. ఏమని చెప్తున్నారు ఇక్కడ మనం చూడగలిగితే, పేతురు గారు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలిగితే మరలా చదువుకుందామండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గురించి అంట చెప్పాడంట. ఎవరి పునరుత్థానాన్ని? క్రీస్తు పునరుత్థానాన్ని గురించి చెప్పాడంట. అంటే చాలామంది లేఖనం ప్రకారం పౌలు గారు చెప్పారు కదా, మరణం కోసముంది, జననం కోసముంది, పునరుత్థానం కోసం లేఖనాల్లో ఎక్కడుందని ఈరోజు ప్రశ్నించేవారు ఉన్నారు. ఎందుకంటే సువార్త మన జన్మ హక్కు అయినప్పుడు, మన సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనకి కూడా ఎవరో ఒకరు ఇదే ప్రశ్న వేయొచ్చు. అందుకనే ప్రియమైన దేవుని వారలారా, ఎవరిని గురించి రాయబడిందంట? దావీదు గారు ఎవరిని గురించి పలికారంట? ముందుగా తెలుసుకున్నవాడుగా దావీదు మాట్లాడుతున్నాడంట. క్రీస్తు వారి యొక్క మరి పునరుత్థానాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడంట.
ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము అని చెప్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. అంటే అబ్రహాము గారు చెప్తున్నారు మృతుల పునరుత్థానం ఉందని, క్రీస్తు వారు లెగుస్తారని మోషే గారు చెప్పారు. తర్వాత మనం చూడగలిగితే దావీదు గారు కూడా చెప్పారు, దావీదు గారు కూడా చెప్పారు. తర్వాత మనం యెషయా గారి యొక్క మాటలను కూడా మనం చూడగలిగితే 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని రాయబడింది మొదటి మాటలో, మరెన్నడను ఉండకూడదు, మరణమును ఆయన మింగివేసెను. ఇక్కడ మనం చూడగలిగితే కొన్ని కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్లు అయినప్పుడు, లేకపోతే ప్రమాదశక్తు చనిపోయినప్పుడు ఆ కుటుంబీకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరణం వచ్చి కబలించిపోయిందండి అంటారు, మరణం వచ్చి మింగేసిందండి అంటారు. గత కొన్ని రోజుల ముందు మేము ఒక కుమారుడు చనిపోయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తల్లి కూడా అంటుంది, నా కుమారుడిని మరణం మింగివేసిందండి అంటుంది. కానీ యెషయా గారు ఏమని రాస్తున్నారంటే, ఆయనంట మరణాన్నే మింగివేశాడంట. అంటే మరణాన్ని జయించాడు, మరణము ఆయన్ని బంధించ ఉంచలేకపోయింది. దాని గురించి యెషయా గారు చెప్తూ అంటున్నారు. ఏమంటున్నారు మరొక్కసారి మనం చదువుకుందామండి, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును, మరణమును ఆయన మింగివేయును. అంటే వచ్చిన వాడు ఎలాంటి వాడు అంటే, మరణం ఆయన్ని కవలింప చేయదు, మరణాన్నే జయించేస్తాడన్నమాట ఆయన, అలాంటి వాడు. ఇదే మాటను మరొక చోట కూడా మనం చూడగలిగితే ఓషియా గ్రంథము 13వ అధ్యాయము, ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును అని చెప్పి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, పశ్చాత్తాప నాకు పుట్టదు అని చెప్పి ఏమని మాట్లాడుతున్నారంటే ఓషియా గారు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఏమండి ఎంత చక్కగా మరి ఆయన చెప్తున్నాడు అంటే, దేని గురించి చెప్తున్నారంటే, మరణం మీద విజయం పొందిన వాడు యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు వారి మీద మరణం విజయం పొందలేదు, మరణం మీద యేసుక్రీస్తు వారు విజయం పొందారు. ఇది యెషయా గారు కూడా చెప్తున్నారు, అలాగే ఓషియా గారు కూడా చెప్తున్నారు. అంటే మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడు అంటే, మరణమును జయించిన వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, అజయుడు, ఆయన విజయుడు. నిజంగా చెప్పాలి అంటే ఆయన జయించినటువంటి జయశీలుడు ప్రియమైన దేవుని వారలారా. అందుకని మనం ఎన్నో పాటలు పాడుకుంటూ ఉంటాం కదా. ఆయన ఎలాంటి వాడు అంటే జయశీలుడు, ఆయన మరణాన్ని గెలిచినటువంటి వాడు. మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడన్నటువంటి సందర్భాలు పాత నిబంధన కాలము నుండి ఎందరో మహానుభవులైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇప్పటి వరకు ప్రియమైన దేవుని వారలారా, మరొక మాటను మనం చూడగలిగితే మొట్టమొదటి మరి అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని చూడగలిగితే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రం అని చెప్పి ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఎంత చక్కటి మాటలు అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారని. మరి అక్కడ ఓషియా గారు ఏదైతే ప్రవచించారో,
యెషయా గారు ఏదైతే మాట్లాడారో, ఓషియా గారు దేన్నైతే గుర్తు చేశారో అదే మాటలంట ఇక్కడ నెరవేరినవని ఇక్కడ వ్రాయబడినవి. వ్రాయబడిన వాక్యము అంటున్నా అంటే లేఖనములో వ్రాయబడిన ప్రకారముగా, ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఆ పాపపు ముళ్ళని విరిచివేశారు. పాపపు ముళ్ళను విరిచివేసి మరణాన్ని జయించినటువంటి వాడు ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పి, ఇదిగో ఆయన మనకు జయము అనుగ్రహించుచున్న దేవుడికి స్తోత్రము కలుగనుగాక. యేసుక్రీస్తు వారు లేచాడు లేచాడు అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం, కానీ చాలా వచనాల్లో తండ్రి ఆయన్ని లేపాడు అని ఉంటుంది. ఇక్కడ కూడా అదే వ్రాయబడి ఉంది ప్రియమైన దేవుని వారలారా. క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి, క్రీస్తుని లేపితేనే మనకు జయము, క్రీస్తు లేపితేనే మనకు జయము. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే, అంటే యేసు క్రీస్తు వారిని ఎవరు లేపారు అంటే తండ్రి అనేటువంటి దేవుడు. అందుకనే ఆయన మాటల్లో కూడా చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా, తండ్రి నీ మాటలు తప్ప నేను వేటిని బోధించట్లేదు, నా తండ్రి నాకు నేర్పించినవి తప్ప నేను వేటిని బోధించట్లేదు, నా తండ్రి చిత్తం ప్రకారంగా నేను నడుస్తున్నాను కానీ నా చిత్తం అయితే కాదు, నా ఇష్టమైతే కాదు అని చెప్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. అంటే లేఖనములు నెరవేరు, లేఖనముల ప్రకారము, లేఖనముల ప్రకారం అని పౌలు గారు ఎంత గట్టిగా చెప్తున్నారంటే, లేఖనములలో కూడా ఆయన మరణము, ఆయన జననము, ఆయన సమాధి, ఆయన సమాధి కార్యక్రమం కూడా మనం చూస్తాం కదండి యోనా గ్రంథంలో. యోనా గారు 3 దినాలు ఎక్కడున్నారండి? చేప కడుపులో ఉన్నారు. 3 దినాలు చేప కడుపులో ఉన్నారు. దేనికి సాదృశ్యంగా ఉన్నారంట కొత్త నిబంధనలో రాయబడింది? క్రీస్తు వారి సమాధికి. ఆయన ఎలా అయితే 3 రాత్రింబగులు అక్కడ ఉన్నాడో, యేసుక్రీస్తు వారు కూడా సమాధిలో ఉన్నారు, భూగర్భంలో ఉన్నారు. ఆయనేమో సముద్ర గర్భంలో చేపలో ఉంటే, ఈయన భూగర్భంలో సమాధిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారే చెప్పినటువంటి మాట, మరొక మాట ఏమిటంటే, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దీన్ని కడతాను. ఏ దేవాలయం? కట్టడలు కాదండి. ఏ దేవాలయం? సిమెంట్తో కట్టింది కాదు. ఏ దేవాలయం అంటే, ఈ దేహం అనే దేవాలయాన్ని అంట పడగొట్టి, ఎక్కడ పడగొట్టాడు అంటే, ఇదిగో సిలువ మీద పడగొట్టాడు, సమాధులను పడగొట్టాడు. మరలా 3 దినాల తర్వాత ఈ దేవాలయాన్ని, దేహం అనే దేవాలయాన్ని మళ్ళా కట్టాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. ఈ సమాధి గురించి కూడా లేఖనముల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. పునరుత్థానాన్ని గురించి కూడా చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఇదే కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు వారికి సన్నిహితమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక సోదరు కూడా ఒక చక్కటి మాటను చెప్తుంది. ఆ మాటను కూడా చూసి మనం ముగించుకుందాం ప్రియమైన దేవుని వారలారా. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని చూడగలిగితే, 11వ అధ్యాయము 23వ వచనం, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడే చనిపోయినను బ్రతుకును. ఇక్కడ ఎవరండి ఈమె? మార్త. మార్త మార్త ఏమంటారు? మార్త అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. అమ్మా, నీ సహోదరుడు బ్రతుకుతాడని నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, ఏమంటుందంటే, అంత్య దినముల్లో పునరుత్థానము ఉందని ఎలా గుర్తుంది ఇవిడికి అంటే, అబ్రహాము గారి కాలం నుండి కూడా మృతుల పునరుత్థానం ఉందని నమ్మిక కలిగిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. మోషే గారు, ఇంకా దావీదు గారు, యెషయా గారు, వీళ్ళందరినీ చూసాం కదండి. అంటే వీళ్ళకి ఏం తెలుసు అంటే, ఒక సమరయ స్త్రీ అంటుంది, ఇదిగో మేము ఆరాధించవలసినటువంటి స్థలం ఒకటి ఉంది అని చెప్తుంది, ఇదిగో మా పితరుడైన అబ్రహాం మాకు చెప్పాడంటుంది కదా. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మార్తాకి ఎవరు చెప్పారు అంటే, మార్తాకు కూడా ఏం తెలుసంట? మృతుల పునరుత్థానం ఉందని తెలుసంట. అంత్య దినాల్లో మృతుల పునరుత్థానం, ఆ రోజు సమాధుల్లో ఉన్న వారందరూ లేస్తారన్నటువంటి ఈ యొక్క మరి సత్యము, ఈ యొక్క వాస్తవం ఎవరికి తెలిసింది? మార్త. అంటే వాళ్ళు తెలిసి దాన్ని ఆలోచిస్తూ జీవిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ.
ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఏమని చెప్తున్నారు అంటే, ఆయన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. పేతురు ఇందాక ఏమని చెప్పారు పేతురు గారు, మీరు జీవాధిపతిని చంపారు, అంటే జీవం ఇచ్చేవాడు ఆయన. ఇక్కడ యేసుక్రీస్తు తన మాటల్లో తానే చెప్పుకుంటూ ఏమంటున్నారు అంటే, ఇదిగో నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. చనిపోయినా మరలా బ్రతుకుతాడు అంటే, ఇదిగో భూమి మీద చనిపోయి మరలా బ్రతికేస్తాడని కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. చనిపోయినా మరలా బ్రతుకుతాడు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో ఈ భూమి మీద మన దినములు గడిచిపోయిన తర్వాత, మన మరణించిన తర్వాత సమాధిలో పెట్టబడినప్పటికీ కూడా, ఇదిగో క్రీస్తు వారి యొక్క రాకడ ఉంటుంది చూసారా, ఆ రాకడలో మనం అందరము కూడా మరలా బ్రతుకుతాం. అదే కడబూర శబ్దం అంటారు, అదే పెండి కుమారి యొక్క రాకడ అంటారు. దానికి సాదృశ్యంగా ఎన్నో మాటలు యేసుక్రీస్తు వారు చెప్పారు భూమి మీద ఉండగా. ఇదిగో మీరు సిద్ధపడిన కన్యకల వలె మీరు ఉండాలని చెప్పారు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని. అంటే మృతుల పునరుత్థానం ఉంది 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 అంటున్నాం. నిజంగా మనం చేస్తున్న క్రియలను బట్టి, మనం నడుస్తున్న విధానాన్ని బట్టి, మనం మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ మృతుల పునరుత్థానంలో నేను లెగుస్తానా? ఈ ఆలోచన మనకు ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ ఆలోచన ఎప్పుడు కూడా మనకు ఉండాలి. ఈరోజు ఎంతోమంది తమ విశ్వాసం నుండి కోల్పోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించలేదని, యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించలేదు కానీ సృహ కోల్పోయాడని, సృహ కోల్పోయిన వారు సమాధిలో పెట్టిన తర్వాత సృహ వచ్చి ఆయన సమాధిలోంచి లేచి వెళ్ళిపోయాడని, ఆయన లేచి వెళ్ళి ఇదిగో కాశ్మీర్కి వెళ్ళాడని, ఇలాంటివి ఎన్నో తప్పుడు మాటలు మనం ఈరోజు వింటున్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇలాంటి మాటలు వింటున్న వారు చాలామంది విశ్వాసం నుండి కోల్పోతున్నారు. కనుకనే ఇదిగో లేఖనముల ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారిని మరణింపచేశాడు, సమాధిలో పెట్టాడు. ఏడు లేఖనాలను మనం పరిశీలన చేయగలిగితే ఆయన చెప్పినటువంటి మాటలు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను కానివ్వండి మనకి వాస్తవాన్ని తెలియచేస్తాయండి. ఏమిటి, ఒకవేళ ఆయన సృహ కోల్పోయి ఉంటే ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చిందంటే రక్తం వచ్చిందండి. రక్తం అంతా అయిపోయిన తర్వాత ఏదైతే వస్తుందో నీళ్లతో కూడినటువంటి పదార్థం వచ్చిందంటే ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకా చెప్పమంటారా, ఒకవేళ సిలువలో మరణించకపోతే సాయంకాలం 6 అయిన తర్వాత 6 గంటలకి సిలువ మీద ఉండకూడదండి. సిలువ మీద ఉండకూడదు. కనుక ఒకవేళ 6 అయిపోతుంది అనేసరికంట సిలువ మీద ఉన్న వారిని ఏం చేస్తారంటే వాళ్ళ కాళ్ళను విరగ కొడతారు ప్రియమైన దేవుని వారులారా. కానీ యేసుక్రీస్తు వారు అప్పటికే మరణించున్నారు. అది కూడా లేఖనాల్లో మనకు రాయబడి ఉంది ప్రియమైన దేవుని వారులారా. యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం లేఖనాలలో పరిశీలన చేయగలిగితే ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడన్న వాస్తవం మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు మరి 6 అవుతుంది కానీ 3 గంటలకు చనిపోయాడు అండి ఆయన. 3 గంటలకు చనిపోయాడు ఆయన. అందుకనే అతని దగ్గర ఉన్నటువంటి శతాధిపతి అంటున్నాడు, ఈ సందర్భం అంతా చూసి, సిచ్యువేషన్ అంతా చూసి, భూకంపం రావడం, సూర్యుడు మాయమైపోవడం ఇవన్నీ చూసి శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. పిలాతు అంటున్నాడు, అరిమతియోసేపు వెళ్ళి ఆయన దేహాన్ని నాకు ఇవ్వండి అంటే ఏంటి ఆయన అప్పుడే మరణించాడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే సిలువ వేయబడిన వారిని చాలా బాధను అనుభవించి చనిపోతారు. ఒకవేళ చనిపోకపోతే వాళ్ళ యొక్క టైం టేబుల్ ప్రకారంగా సాయంకాలం 6 అవ్విందంటే అండి వాళ్ళకి మరుసటి దినం స్టార్ట్ అవుద్ది. మనకి ఎప్పుడు స్టార్ట్ అవుద్దండి, రాత్రి 12 దాటితే మనకి మరొక రోజు వస్తుంది. కానీ వాళ్ళకి సాయంకాలం 6 దాటితే యూదుల యొక్క లెక్కలు వేరు, యూదుల యొక్క టైం టేబుల్ వేరు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక 6 అవ్వకుండానే ఆయన్ని మరి మాకు ఇమ్మని అడిగినప్పుడు పిలాతు అంటున్నాడంట, ఆయన అప్పుడే మరణించాడా? ఆయన మరణించాడండి. ఆయన మరణించాడు అనడానికి ఎన్నో సాక్ష్యాలు, ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మన కొరకు తిరిగి లేచాడు. అంటే మరణాన్ని జయించాడండి, మరణాన్ని మింగివేశాడంట. మరణం వచ్చి ఆయన కబలించలేదు, మరణం వచ్చి ఆయన మింగివేయలేదు, కానీ ఆయనే మరణాన్ని మింగివేశాడంట. ఇదిగో చేప కడుపులో ఆయన ఎలా అయితే యోనగారు ఉన్నారో ఈయన 3 దినాలు ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. కనుక ఈ 3 మాటలే సువార్త అంటే, 3 మాటలేని సువార్త అంటే
ఆయన మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మన కోసం లేచాడు, మన అందరినీ పరలోకానికి తీసుకువెళ్ళడానికి మీ అందరికీ స్థలం సిద్ధపరచి వెళ్తున్నానని చెప్పాడు. కాబట్టి ఇదే సువార్త అంటే కనుక ఈ మూడు మాటల్ని మనం చెప్పడానికి బయట ఇబ్బంది పడుతున్నాం. ఈ మూడు మాటలు చెప్పడానికి పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటించకపోతే నాకేంటి శ్రమ, శ్రమ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మనం ఎలాంటి మరి జీవితాన్ని పొందుకుంటున్నామంటే, ప్రియమైన దేవుని వారలారా, ఒక గింజ చచ్చిపోయి దారిలోంచి మొక్కొచ్చి మహావృక్షం ఎలాగవుతుందో మన జీవితాలు కూడా దానిని పోలికగా పెట్టాడు ప్రియమైన దేవుని వారలారా. మరి మనం ఎంత చక్కటి జీవితాన్ని పొందుకుంటున్నప్పుడు మరొకరికి ఈ జీవితాన్ని గురించి పరిచయం చేయవలసినటువంటి అవసరం ఎవరికి? మన మీదే ఉంది. మన ప్రాంతపు భారం ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. మన బంధువుల యొక్క భారం ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మీరు విన్నదాన్ని, మీరు కన్నదాన్ని, మీరు చూచిన దాన్ని పేతురు గారు యోహాన్ల వలె మీరు చెప్పడానికి సిద్ధపడండి ప్రియమైన దేవుని వారలారా. అలా చెప్పడం వల్ల ఇదిగో క్రీస్తు వారి యొక్క సువాసన వెదజల్లిన వారుగా మనం అందరం మారగలం. అలా ప్రకటించడానికి జగత్తు పునాది వేయబడక మునిపోయి మనల్ని క్రీస్తులో ఆయన ఎన్నుకున్నాడంట, మనల్ని నియమించుకున్నాడంట. ప్రార్థనతో మన యొక్క అంశాన్ని ముగించుకుందామని ప్రార్థన చేసుకుందాం. మన మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవ. అయ్యా తండ్రి, ఈరోజు సువార్తకు వెళ్తూ ఉండగా తండ్రి ఎంతోమంది తండ్రి దేవ ఇదిగో లేఖనాల ద్వారానే లేచాడా, లేఖనాల ద్వారానే మరణించాడా అని ఎన్నో ప్రశ్నలు వేస్తున్నప్పుడు తండ్రి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఒకవేళ ఉంటూ ఉన్నామేమో తండ్రి, కానీ ఈరోజు తండ్రి లేఖనాల ద్వారా తండ్రి క్రీస్తు వారిని గురించి ఎంతో చక్కటి మాటలను మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఒకనాడు పేతురు యోహాన్లు ఎలా అయితే వెన్ను విరుచుకుని తండ్రి ఇదిగో మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక మానయి ఉండలేమని చెప్పారు, అలాగే మేము కూడా తండ్రి మేము నేర్చుకున్న దానిని, మేము అనుభవించిన దానిని, మేము పొందుకున్న దానిని కూడా తండ్రి చెప్పడానికి తండ్రి మా అందరికీ మార్గం సరళం చేస్తారని కోరుకుంటూ తండ్రి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. అయ్యా తండ్రి, మిమ్మల్ని ఆనుకుని ఉంటేనే తండ్రి, మీ ఆజ్ఞలు గైకుంటేనే తండ్రి దేవా తండ్రి మేము తండ్రి కృపను క్షేమాన్ని పొందుకుంటాం తండ్రి. అదే రీతిగా తండ్రి ఇదిగో మీ కుమారుడు లేచాడని మేము నమ్మగలిగితేనే తండ్రి మేము కూడా తండ్రి రేపటి దినాన్ని తండ్రి మృతుల పునరుత్థానంలో లేవగలదు కనుక తండ్రి దేవ అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి తండ్రి దేవ మమ్మల్ని కూడా తండ్రి రాకడకు సిద్ధపరుస్తారని తండ్రి దేవా తండ్రి. అయ్యా రాకడలో మేము కూడా ఎత్తబడటకు గాను తండ్రి సిద్ధపడిన కన్యకల వలె మేమందరూ ఉండటకు తండ్రి మరొకసారి మీరు మమ్మల్ని పురికొల్పిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. శ్రద్ధగా ఉన్న మీ